చాలా మందికి స్పెక్టస్ ఉంటుంది, స్ప్రేస్ అని పౌడర్స్ అని అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. అవి యూజ్ చేయడం వల్ల మంచిదేనా, మనకు ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా? అవునండి, డియోడ్రెంట్స్ యూజ్ చేస్తా ఉంటాను అంటే చెమట వాసన రాకుండా ఉండడానికి అనేసి. తర్వాత యాంటీ స్వెట్ స్ప్రేస్ అలాంటివి కూడా ఇప్పుడు మంచికాలంలో వస్తున్నాయి. బేసిక్ చాలా చిన్నప్పటి నుంచి మనకి అలవాటు ఏంటంటే పౌడర్ యూజ్ చేస్తాం స్నానం చేసిన వెంటనే. పిల్లలకి అంత చిన్నప్పటి నుంచి మొదలు పెడతాం కదా, వాళ్ళకి స్నానం చేసిన వెంటనే వాళ్ళు చక్కగా పౌడర్ వేసేసి డ్రెస్ చేసేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా కెమికల్స్ అన్నమాట. పౌడర్ అయిన కెమికల్లే, మేకప్ అయిన కెమికల్లే, డియోడ్రెంట్ అయిన కెమికల్లే, ఇవి వేరే యాంటీ స్వెట్ స్ప్రేలు అలాంటివన్నీ కూడా కెమికల్స్ అన్నమాట. అయితే యాంటీ స్వెట్ లాంటివి ఏంటంటే మనము ఆ స్ప్రే చేయటం వల్ల ఆ పోర్స్ ఏమైనా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు డెఫినెట్ గా చిన్న చిన్న పింపుల్స్ లాంటివి, లేకుంటే పస్టిల్స్ లాంటివి, లేకుంటే చిన్న పొక్కులు లాంటివి అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది, అవి ఇమీడియట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగా స్కిన్ అనేది గ్రేటెస్ట్ ఎక్స్క్రిటరీ, లార్జెస్ట్ ఎక్స్క్రిటరీ ఆర్గన్ అంటే మన కిడ్నీ ఎలాగా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు పంపిస్తూ ఉంటారు, లివర్ కూడా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు పంపుతూ ఉంటారు, స్కిన్ కూడా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు పంపుతూ ఉంటారు, చెమట రూపంలో వెళ్తూ ఉంటారు. ఆయిల్ కూడా ఎక్స్క్రిట్ సెక్రెషన్ ఆయిల్స్ కూడా సెక్రెట్ అవుతూ ఉంటాయి. అది స్కిన్ ని సాఫ్ట్ గా ఉండడానికి, అలాగే ఈ టాక్సిన్స్ అన్ని బయటకి వచ్చేస్తా ఉంటుంది. ఆ పోర్స్ అన్నిటిని మనము బ్లాక్ చేయకుండా ఉండాలన్నమాట. అందుకని క్లియర్ గా ఉండాలి ఎప్పటికప్పుడు, అందుకని వాష్ చేసుకోవటం ఇంపార్టెంట్. మనము పౌడర్ వేసుకోకపోయినా, లేకపోతే డియోడరెంట్ వేసుకోకపోయినా, వేరే స్ప్రేలు ఏమైనా ఏవి వేసుకోకపోయినా, మామూలుగా వాతావరణంలో ఉన్న డస్ట్ కి పోర్స్ క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని వాష్ చేసుకుంటూ ఉండాలి. కెమికల్స్ ఎప్పుడు స్కిన్ కి మంచిది కాదు, కెమికల్స్ ఏ విధంగానే మంచిది కాదు, స్కిన్ కి మంచిది కాదు, తినడానికి మంచిది కాదు, చూసుకోవడానికి కూడా మంచిది కాదు కెమికల్స్ ఎప్పుడు కూడా. బట్ స్టిల్ మనము ఆ ఎన్విరాన్మెంట్ ఉన్నదే కెమికల్ ఎన్విరాన్మెంట్. మనం చూస్తే చాలా మందికి ఫేస్ పైన హోల్స్ వచ్చేస్తుంటాయి, అలా ఎందువల్ల వస్తుంది హోల్స్? అలా ఏజ్ పెరిగే కొద్ది పోర్స్ అనేవి ఓపెన్ గా ఉండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. యంగ్ గా ఉన్నప్పుడు ఏంటంటే అది క్లోజ్ అయ్యి ఉంటుంది, ఉండే కొద్ది అది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ ఫేషియల్స్ వాటిల్లో ఆవిరి తీసుకోవటం వీటిలో కూడా పోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి, తర్వాత ఫేస్ ప్యాక్ పెట్టి దాన్ని క్లోజ్ చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ వాష్ చేసుకోవటము చాలా ఇంపార్టెంట్, చల్ల నీళ్ళతో వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ వాళ్ళు పోర్స్ బాగా కనిపిస్తున్న వాళ్ళకి వాళ్ళే పొద్దున్నే లేచి చూసుకుంటే కనుక ఏమి ఉండదు, క్లోజ్ అయిపోయి ఉంటుంది. అదే సాయంకాలం అయ్యేటప్పుడు మళ్ళీ ఓపెన్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ రెస్ట్ అనేది లేదు. సో మంచి రెస్ట్ మంచి నిద్ర తీసుకుంటే కనుక ఆ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అంటే బాడీకి మనం రిపేర్ అవ్వడానికి టైం కాదు, మనం 24 గంటలు పని చేసేస్తా ఉంటే ఇంకా అది కూడా దానిపైన చేసుకోవటానికి మనం ఆడుకుంటా ఉంటాం. ఆ నిద్ర టైంలో ఏమవుతుందంటే బాడీ చక్కగా రిపేర్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ రిపేర్ కి కావాల్సిన పోషకాలు మనం ఇవ్వాలి. అఫ్ కోర్స్ వైటమిన్ సి అనేది నేను అస్తమాటికి మెన్షన్ చేస్తా ఉన్నాను, వైటమిన్ సి అనేది ఇవ్వాలి. దాంతోపాటు ప్రోటీన్ అనేది ఉండాలి అన్నమాట. అంటే స్ట్రక్చర్ కొలాజిన్ అవన్నీ ప్రాపర్ గా ఉండటానికి ఏంటంటే ప్రోటీన్, కొలాజిన్ అనేది కూడా ప్రోటీన్ అనమాట. ఆ ప్రోటీన్ అనేది మనకి ప్రోటీన్ సోర్సెస్ నుంచి వస్తుంది. ఎగ్ డైలీ సింపుల్ గా ఈజీగా తీసుకునేది, అలాగే పప్పు దినుసులు డైలీ తీసుకోవచ్చు. సోయాలో చాలా హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. ముఖ్యంగా ఉమెన్ కి ఒక ఏజ్ వచ్చేటప్పటికి 40 అట్లా 45 ఇయర్స్ దాటుతున్నప్పుడు స్కిన్ చేంజెస్ చాలా వచ్చేస్తాయి, హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో సోయా ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాలి, సోయా మిల్క్, సోయా చంక్స్ అట్లాంటివి తీసుకోవాలి. ప్రోటీన్ నాన్ వెజిటేరియన్, అలాగే ఫిష్ ఇంకా మంచిది. తర్వాత నట్స్, సీడ్స్ వాటిలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి కూడా మనము ఆహారంలో యాడ్ చేసుకోవటము. ఇలాగే కొన్ని మనము ప్రతిరోజు ఏదో ఒక సోర్స్ ని మనం మన ఆహారంలో యాడ్ చేసుకుని మంచి రెస్ట్ మంచి నిద్ర ఇస్తే కనుక ఆ పోర్స్ అనేవి మెయిన్ అయిపోతాయి.